కొత్తగూడెంలో సిపిఐని గెలిపించాలన్నారు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ. ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీకి ఓటర్లు బుద్ధి చెప్పాలని కోరారు. కొత్తగూడెం సిపిఐ కాంగ్రెస్ ఉమ్మడి అభ్యర్థి కూనంనేని సాంబశివరావు నామినేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. లిక్కర్ స్కామ్ లో వైసీపీ బీఆర్ఎస్ నాయకులు జైలుకు వెళ్లాల్సి ఉండగా ఆప్ నాయకులను జైలుకు పంపారని అన్నారు. అవినీతి పరులు అంతా కుమ్మక్కై చంద్రబాబును జైల్లో పెట్టారని అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇది ఎన్నికల పోరాటంలో చట్టం, ఇది కేవలం కొత్తగూడెం వారికే పరిమితం కాదు, దేశవ్యాప్తంగా వచ్చే అనేక ప్రమాదకర విధానాలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ మోడీ దేశంలో లౌకిక వ్యవస్థను మొత్తం పరగటానికి ప్రయత్నిస్తున్నాడు, ప్రజాస్వామ్యాన్ని పరగటం చేస్తున్నాడు. సత్వ శేషం ఉండకూడదని చెప్పేసి సత్వశేష నిర్మాణం కోసం ట్రై చేస్తా ఉన్నాడు. అంటే ఆయన ప్రశ్నించేవాడు ఎవరు ఉండకూడదు. ఒకవైపు ముఖ్య కుటుంబం అనేక వేల కోట్ల ధనం బిల్డింగ్స్ గవర్నమెంట్కి ఇస్తే వేల మందికి వేలు కనిపిస్తే చివరికి రాహుల్ గాంధీకి నీరు లేకుండా చేసేటువంటి మోడీ వాళ్ళంతా సాక్షిగా భాగం చేసుకోవచ్చు. అందుకే మోడీ రాహుల్కి నీరు లేకుండా చేశాడు, ఇల్లు లేకుండా చేశాడు. ఆయన సపోర్ట్ చేస్తుంది ఇక్కడ కేసీఆర్, ఆయన సపోర్ట్ చేస్తుంది ఇక్కడ ఎంఏఎం. కాబట్టి ఎంఏఎం తెలంగాణ రాష్ట్రపతి బీజేపీ ముగ్గురు కలిసి ప్రజాస్వామ్య హోదాను ప్రయత్నిస్తున్నారు. అందుకనే సాంసార ఓటు ఓటు ఒక్క కోసం కాదు, ఒక దెబ్బకు మూడు కుట్రలు పడిపోవాలా. ఒకటి మోడీ, రెండు టీఆర్ఎస్, తర్వాత ఎంఏఎం. ఈ మూడు కుట్ల పడితే అప్పుడు దేశానికి ప్రదేశం వస్తుంది. ఎన్నికలు అది కేవలం కొత్తగూడెంకే కాదు, జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో ప్రజా వ్యతిరేక విధానాన్ని అందించడానికి తగిన గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి మీకు మరోసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, అంటే అవినీతి పనులు ఒక్కడై కొమ్మక్కై ఒక నీతి వంటని తీసుకొని జైల్లో పెట్టి ఆ బయలు చూసే ప్రయత్నిస్తా ఉన్నారు. చంద్రబాబు జైల్లో పెట్టారు, ఆయన బెదిరిస్తున్నారు, ఒత్తిడి చేస్తున్నారు, మరి ఎంత వస్తున్నారు చూస్తున్నారు. అంటే శత్రు శేషం లేకుండా చేయటం ప్రదేశం సాధ్యమవుతుందా? ప్రజాసేవల్లో విపక్షం ఉన్నదా? విపక్షం అనేది తప్పనిసరి ఉంటుంది. విపక్షం ఉంటే తప్ప శత్రుత్వం ఉండదు. కానీ ఈనాడు బీజేపీ పరిపాలన కానీ టీఆర్ఎస్ ప్రభుత్వం కానీ శత్రుత్వం ఇక్కడ చూస్తా ఉన్నారు. అందుకే రాజకీయాల్లో శత్రుత్వం ఉండడానికి వీల్లేదు.